Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్నకు అదిరిపోయే ప్రత్యర్థి పబ్లిక్గా ప్రకటించిన జగన్. ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి అభ్యర్థుల ఖరారుపైన ఫోకస్ చేశారు. అందులో భాగంగా ముందుగా టీడీపీ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా టెక్కలి అభ్యర్థిని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఇదే జిల్లా నుంచి టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు పైన పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్కలిలో పార్టీ నేతల గురించి ముఖ్యమంత్రి బహిరంగ సభలో కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అందరి ఆమోదంతో వచ్చే ఎన్నికలలో టెక్కలి నుంచి దువ్వాడ శ్రీనును పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. శ్రీనును టెక్కలి అభ్యర్థిగా మీ చేతుల్లో పెడతానంటూ జగన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వచ్చే ఎన్నికలలో వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. జిల్లా పర్యటనల్లో అందున బహిరంగ సభలో సీఎం 2024 ఎన్నికల అభ్యర్థిని అందరి సమక్షంలో ప్రకటించడం ఇదే తొలిసారి. నియోజకవర్గం నుంచి దువ్వాడ శ్రీను గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ పోటీ చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేతిలో 8,545 ఓట్ల తేడాతో తిలక్ పరాజయం పాలయ్యారు. కానీ ఈసారి తిరిగి దువ్వాడ శ్రీనుకే సీఎం జగన్ సీటు ఓకే చేశారు. 2014-2019 ఎన్నికలలో టెక్కల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు అంతకుముందు హరిశ్చంద్రపురం నుంచి 3 సార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి వారి నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో నేతల మధ్య అనైక్యతను జగన్ ప్రస్తావిస్తూ సభా వేదికగానే అందరూ దువ్వాడ శ్రీనుకు సహకరించాలని సూచించారు. కొంతకాలం క్రితం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టెక్కలి పార్టీ నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలోనే దువ్వాడకు దాదాపు లైన్ క్లియర్ చేశారు. 2024 దువ్వాడ శ్రీను టెక్కలి నుంచి పోటీ చేస్తారని, ఆయన్ను గెలిపించుకు తీసుకురావాలని, అప్పుడే ఎమ్మెల్సీ ఇస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గంలో ఇతర నేతలను కలుపుకుపోవడంతో దువ్వాడ శ్రీను ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. టెక్కలి నుంచి మాజీ తిలక్తో పాటుగా కేంద్ర మంత్రి కృపారాణి సీటు ఆశించారు. ఇప్పుడు సీఎం జగన్ జిల్లా బహిరంగ సభలోనే దువ్వాడ శ్రీను పేరు ప్రకటించారు. దీంతో టికెట్ ఆశించిన నేతల స్పందనపైన స్పష్టత రావాల్సి ఉంది.